హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ క్యూటీ తెలుగు ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అన్నమాట. ఇది చిన్న వ్లాగ్ అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూడండి. ఇది వచ్చేసి గడపకి నేను పూజించుకుంటున్నాను అన్నమాట. మామూలుగా పండగలప్పుడే కాదు, అంటే వీక్లీ వన్స్ అలాగే ఇట్లా ఒక పూజిస్తుంటాను. ఎందుకంటే మనం ముందు కడుగుతాం కదా, నీళ్లు పోసి కడిగినప్పుడు అంతా పోతుంటుంది అన్నమాట. సో అందుకని నేను ఇట్లా వీక్లీ వన్స్ కూడా పెట్టుకుంటుంటాను. ఈరోజు పండగ కాబట్టి, స్పెషల్ కాబట్టి పండగ రోజు ఉదయాన్నే కడిగేసేసి ఇట్లా బొట్లు అయితే పెట్టేసేసుకుంటున్నాను. నేను ఫస్ట్ పసుపు పూసేసి తర్వాత కుంకుమతో బొట్లు పెట్టేసి తర్వాత బియ్య పిండితో కూడా పెడతానన్నమాట. ఫస్ట్ బియ్య పిండి అంటే మామూలుగా, అంటే మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే మామూలుగా పొడి బియ్యంతో చేసిన బియ్య పిండి ఉందన్నమాట. దా అంటే మీకు తెలిసే ఉంటుంది, నేను దోసపిండికి వేస్తుంటాను కదా, సేమ్ ఆ బియ్య పిండితోనే నేను బొట్లు కూడా పెట్టేస్తున్నాను. ఇది తెల్లది వచ్చేసి బియ్య పిండి అన్నమాట. చాలామంది ఇది విభూది అలాంటివి కూడా పెడుతుంటారు, నేనైతే బియ్య పిండి పెడుతుంటాను. చాలామంది పెడతారు విభూది, అందుకే చెప్తున్నాను. చాలామంది ఇట్లాగా బియ్య పిండితో కూడా పెడతారు. మీరు దేంతో పెడతారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. ఇక్కడ వచ్చేసి ముగ్గు వేస్తున్నాను. ముగ్గులు అయితే, ముగ్గుల్లో నేనైతే ఎక్స్పెక్ట్ కాదు. సో నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటుంటాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి తామర పువ్వు ముగ్గు వేస్తున్నాను. వైట్ శుద్ధ అయిపోయిందనమాట, తెల్ల శుద్ధ, అందుకని చెప్పేసి ఇట్లా పసుపు దాంతోనే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇట్లాగా ఏదో చిన్న చిన్న ముగ్గులు వేసేసుకుంటా వేస్తూ ఉంటానన్నమాట. పెద్ద పెద్ద ముగ్గులే, అవి పెద్ద పెద్దవి కూడా మా దగ్గర పట్టవు, ఎందుకంటే మేము టాప్ ఫ్లోర్లో ఉంటాము. సో మా దగ్గర చిన్న స్పేస్ ఉంటుంది అన్నమాట, ఆ ప్లేస్లోనే మేము ఇట్లా వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ముగ్గులు అవన్నీ వేసేసిన తర్వాత, హెడ్ బాజెస్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను పొంగల్కి నానబెట్టేసేసుకుంటున్నాను. పొంగల్కి ఎప్పుడైనా సరే ఒక 10 to 15 minutes నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అరగ్లాసు బియ్యం తీసుకున్నా, అరగ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. చాలామంది పచ్చనపప్పు కూడా వేస్తుంటారు, నేనైతే పెసరపప్పుతోనే వేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పుతో పొంగలి చేస్తే. ఈ పక్కన చిన్న గిన్నె ఉంది కదా, ఇది వచ్చేసి వడపప్పు కోసం నానపెట్టుకుంటున్నాను. ఎక్కువ పిడికిలు వేసాను, అక్కడ ఏంది కొంచెమే కనిపిస్తుంది అనుకోవచ్చు, అంటే 5 సార్లు వేయాలి కదా అని చెప్పి కొంచెం 5 సార్లు వేసానన్నమాట. ఇంట్లో నేను మా హస్బెండ్ చిన్న పాపే కాబట్టి ఉండేది, అది సరిపోతుంది అన్నమాట, అందుకని కొంచెమే చేశాను. ఇక్కడ వచ్చేసి సాంబార్కి కూడా నానబెట్టేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే సాంబార్ కానీ పప్పు కానీ పప్పుచారు కానీ ఏది చేసినా ఇట్లాగా ఎర్రకందిపప్పు, పెసరపప్పు, మామూలు కందిపప్పు వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎర్రకందిపప్పు ఎందుకంటే మనకి హెల్త్ పరంగా ఎర్రకందిపప్పు చాలా మంచిది. ఎవరైనా సరే తెలియకపోతే వాడండి, అంటే టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు, మామూలుగా కందిపప్పులాగే ఉంటుంది అన్నమాట. వాడి చూడండి, హెల్త్ పరంగా చాలా మంచిది అన్నమాట ఎర్రకందిపప్పు అనేది. చిన్నపిల్లలకి ఇంకా మంచిది. నేను మా పాపకి అయితే పప్పు వేసి అన్నం పెడుతున్నానంటే కంపల్సరీ ఎర్రకందిపప్పు వేసి మాత్రం కంపల్సరీ పెడతాను. ఇక్కడ వచ్చేసి పొయ్యి ఎలిగిలేదండి, ఎలిగేక ముందే పసుపు పూసేసి పొంగల్ గిన్నెకి ఒక 5 బొట్లు అయితే పెట్టేసాను. ఇక్కడ చాలామంది అంటే బొట్టులాగా కూడా పెడతారు, అంటే ఒకవైపుకే బొట్టులాగా పెట్టి 5 బొట్లు ఒక దగ్గర పెడతారు, కానీ నేను చుట్టూ పెట్టానన్నమాట. ఇక్కడ వచ్చేసి పొంగల్ అయితే చాలా వరకు ఉడికిపోయింది. ఫస్ట్ ఒక గ్లాసు రైస్, అంటే ఒక గ్లాస్కి వచ్చేసి 1/2 రైసు 1/2 బియ్యం వేసాను కదా, దానికి 1 గ్లాసు వాటర్ వేసేసి బాగా ఉడికించుకున్న తర్వాత 1 గ్లాసు పాలు పోసేసాను అనమాట. పాలు వచ్చేసి కాచిన పాలే పోసాను నేను 1 గ్లాసు. ఇక్కడ వచ్చేసి మనం పప్పు పెసరపప్పు రెండు కలిపి 1 గ్లాసుకు తీసుకున్నాం కాబట్టి 1 to 1.5 కప్పు వచ్చేసి బెల్లం అయితే నేను వేసాను. మీకు స్వీట్ ఇంకొంచెం తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకున్నా పర్వాలేదు. మేము కొంచెం స్వీట్గా, కొంచెం అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం జావుగా ఉంటే ఇష్టపడతాం కాబట్టి అట్లా చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి పప్పు కూడా ఇందాక నానబెట్టాను కదా, ఆ పప్పు కూడా విజిల్ పెట్టేసుకుంటున్నాను. 1 to 2 విజిల్ సరిపోతాయి అన్నమాట దానికి. ఇక్కడ వచ్చేసి నేను పానకానికి నానబెట్టుకుంటున్నాను. పానకం ఎప్పుడైనా 1 లీటరు నీళ్ళకి ఇంచుమించు 1/2 కేజీకి తక్కువ
కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను కొంచెమే బెల్లం వేసాను, ఇక్కడ చూస్తున్నారు కదండి. తర్వాత మళ్ళీ దేవుడికి ప్రసాదం అంతా పెట్టిన తర్వాత టేస్ట్ చూస్తే కొంచెం అది స్వీట్నెస్ అనేది తగ్గిందనమాట. అందుకని చెప్పి మళ్ళీ వేసుకున్నాను. ఇక్కడైతే నేను బెల్లం పాకం అంటే బెల్లం నీళ్ళల్లో వేసి నానబెట్టుకుంటున్నాను, ఇంకా ఇంకా చేయలేదు పానకం అనేది. ఇక్కడ వచ్చేసి నేను మామిడికాయని తొక్క తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం వడపప్పులో వేసుకోవాలి కదా, దానికి వచ్చే దానికి మళ్ళీ సాంబార్లో కూడా ఒకేసారి నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలు వచ్చేసి వడపప్పులోకి, వడపప్పులో మామిడికాయ లైట్గా ఉప్పు ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఈ చిన్న ముక్కలు వచ్చేసి వడపప్పులోకి, ఇప్పుడు పెద్దవి కట్ చేస్తున్నాను కదా, ఇవి వచ్చేసి సాంబార్లోకి అన్నమాట. ఇది కొంచెం పుల్లగానే ఉందన్నమాట, అందుకని చెప్పి నేను సాంబార్లో కొంచెమే వేస్తున్నాను. మామూలుగా పులుపు లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మామిడికాయ అనేది. ఇక్కడ కొంచెం పుల్లగా ఉంది కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను సాంబార్లోకి. ఇది వచ్చేసి వడపప్పులో నేను ఒక పచ్చిమిరపకాయ ఇట్లా మామిడికాయ సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది పానకం కిందాక బెల్లం వేసి నానబెట్టాను కదా వాటర్లో, దాంట్లో ఇప్పుడు కొంచెం యాలుక్కాయలు, తర్వాత పెప్పర్ అనమాట, మిరియాల పొడి. మిరియాల పొడి వచ్చేసి ఒక 1.5 స్పూన్కి తక్కువ వేసాను, ఇంకా మీ స్పైస్ని బట్టి వేసుకోవచ్చు. అంటే చాలామంది పానకం కొంచెం కారంగా అట్లా తాగుతారనమాట, కొంచెం ఎక్కువ వేస్తుంటారు మిరియాల పొడి అనేది. నేను కొంచెం తక్కువగానే వేసానమాట. ఇవి వడపప్పు పానకం అయితే రెడీ అయిపోయింది. ఇవి వచ్చేసి నేను చిన్న వెండి గిన్నెలు ఉన్నాయి నా దగ్గర, ఒక వడపప్పు వచ్చేసి వెండి గిన్నెలు వేసాను, పానకం వచ్చేసి గ్లాస్లో పోసి పెట్టేసాను అనమాట. అంటే ఇంత పెద్ద ఈ దేవుడి దగ్గర పెట్టడానికి నాకు ప్లేస్ ఉండదు, అందుకని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న వాటిలో పోసి దేవుడి దగ్గర పెట్టేస్తాను. మన పొంగల్ కూడా ఆల్మోస్ట్ కాదు కంప్లీట్గా కుక్ అయిపోయింది, అంటే మనం వేసిన బెల్లం అంతా బాగా కరిగిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి అంటే జీడిపప్పు వేసుకోవాలి కదా, నెయ్యి జీడిపప్పు, దానికోసం ఇక్కడ నేను వెన్న అనేది కరిగించుకుంటున్నాను. నేను మోస్ట్లీ వెన్నను ఎప్పుడూ కరిగించి పెట్టుకోను అనమాట, ఎందుకంటే నెయ్యి ఎక్కువగా వాడమను ఇంట్లో. సో ఇట్లాగే వెన్నగానే ఉంచేసుకొని నేను చపాతీ చేసుకోవాలనుకున్నా లేకపోతే బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలన్నా కూడా ఇట్లాగ వెన్న వేసుకొని చేసేసుకుంటానమాట. జీడిపప్పులు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇది వచ్చేసి పొంగల్ చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యిందో, ఇట్లా ఉంటే బాగుంటుంది అనమాట. కొంచెం జారుగా ఉంటే పొంగల్ ఎప్పుడైనా బాగుంటుంది. ఈవినింగ్ దాకా కూడా అది గట్టి పడదు అనమాట. మామూలుగా కొంచెం గట్టిగా చేశారంటే ముందుగానే మీరు అది ఈవినింగ్ టైంకి గట్టిగా రాయిలాగా అయిపోతుంది. ఇట్లా చేసి చూడండి, జారు జారుగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ముందుగా నేను యాలుక్కాయ పొడి వేసాను, తర్వాత మనం నెయ్యిలో రోస్ట్ చేసుకున్నాం కదా జీడిపప్పుని, జీడిపప్పు కొంచెం నెయ్యి వేసేసుకున్నాము. తింటే చాలా బాగుంటుంది అన్నమాట పొంగలి. దీన్ని వచ్చేసి నేను ఈ పొంగల్ గిన్నె కూడా నేను ఇట్లా గిన్నె పట్టకుండా ఇట్లాగా వేరే ఒక వెండి గిన్నెలోకి తీసుకొని అది పెడతానమాట దేవుడి దగ్గర. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టాను కదా గిన్నెలు, ఈ గిన్నెల్లో నుంచి కొంచెం కొంచెం తీసి ఎక్కువ పెట్టుకున్నాను కదా నేను, అంటే ఎక్కువ తయారు చేసుకున్నాను కదా పెద్ద గిన్నెలో, వాటిలో కొంచెం కలుపుకొని తినేస్తామన్నమాట. ఇదే నా చిన్న పూజ అనమాట, ఇక్కడ చేసేసుకుంటాను. ఇట్లా చెక్కలాగా ఉంటుంది అనమాట, చెక్క మీద ఇట్లాగా అవి పటాలు కూడా చిన్న చిన్న వెండి అనమాట. దాన్ని సింపుల్గా ఉంటుందని చిన్న చెక్క ఒకటి అరేంజ్ చేసుకొని దాని మీద పెట్టేసుకుంటాను ఇట్లాగా పూజకి. సో మేము ఉండేది క్వార్టర్స్లో కాబట్టి మాకు అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి మాకు తగ్గట్టు మేము ఫిక్స్ చేసేసుకుంటాము, అలాగా మాకు ఎక్కడ ఏమి కావాలనేది మేము ఇట్లాగా తీసుకొచ్చేసుకొని చేసుకుంటాము. అంటే దేవుణ్ణి ఎక్కడ పెట్టుకోవాలి ఏందని సపరేట్గా ఉండదన్నమాట. సో నేను ఇక్కడ ఒక చెక్క కట్టేసేసుకొని దాని మీద దేవుణ్ణి అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సాంబార్ కోసం నేను మునక్కాయ, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ, మునక్కాయలు, బెండకాయ, మామిడికాయ చేసేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, చింతపండు రసం అనమాట. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ మీరు దీని అన్బాక్సింగ్ వీడియో చూసుంటారు, ఇదే ఇండస్ వ్యాలీలో తీసుకున్నాం కదా అది కడాయి అనమాట. దీంట్లో కుక్ చేశాను నేను, అంటే సీజనింగ్ చేసి పక్కన పెట్టిన తర్వాత 2-3 డేస్ తర్వాత దీంట్లో కుక్ చేశాను. ఈ కుక్ చేస్తున్నంతసేపు ఏమో బాగానే ఉంది, అంటే హీట్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, అంతా బాగానే ఉంది. ఇంకా చెప్పాలంటే దీంట్లో కుకింగ్ అనేది స్పీడ్గా, అంటే హీట్ అనేది ఎక్కువ రావడం వల్ల
వెజిటేబుల్స్ కూడా త్వరగా కుక్ అయిపోయాయి. బాగుంది, కుకింగ్ మాత్రం బాగుంది. కానీ నాకేం అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను, దీంట్లో కొంచెం అంటే ఇది ఐరన్ది కాబట్టి లైట్గా ఐరన్ స్మెల్ అయితే వస్తుంది. అంటే డైరెక్ట్గా అంటే నేను సాంబార్ కదా కుక్ చేసింది, సాంబారు డైరెక్ట్గా నేను టేస్ట్ చేస్తే ఐరన్ స్మెల్ అయితే బాగా తెలుస్తుంది అన్నమాట. కానీ రైస్లో మిక్స్ చేసుకొని తింటుంటే మాత్రం అంతగా ఏం తెలియలేదు. కానీ కలర్ చేంజ్ అయితే చాలా ఉంది. మీరు చూస్తారు కదా కుకింగ్ లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను సాంబార్కి లైట్గా ఆయిల్, నేను ఆయిల్ అయితే ఎక్కువ వాడను కాబట్టి లైట్గా ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు. మెంతులు మాత్రం నేను కంపల్సరీ నేను ప్రతి కర్రీలో వేస్తాను. మెంతులు, కొంచెం కరివేపాకు, అవన్నీ చిటపట అన్న తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసుకున్నాను. అది కూడా మగ్గిన తర్వాత టమోటా వేస్తున్నాను. ఈ టమోటా కూడా మగ్గిన తర్వాత, సారీ, వీటిలో టమోటా సపరేట్గా ఏం మగ్గించుకోబలేదు, తొందరగా మగ్గిపోతుంది కాబట్టి అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను. మామిడికాయ, బెండకాయ, మునక్కాయ అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను. ఇలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వెజిటేబుల్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగానే అంటే ఇప్పుడే మనం చింతపండు అనేది యాడ్ చేసినట్లయితే వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయిన తర్వాత చింతపండు అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడే వచ్చేసి కొంచెం పసుపు వేస్తున్నాను నేను, సారీ, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకున్నామంటే ముక్కలకు కూడా పట్టిద్ది. మనం సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయలేదంటే ముక్కలు అనేవి, సారీ, ముక్కలు అంటున్నాను, అదే కూరగాయ ముక్కలు అనేవి చప్పగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఇప్పుడే ఉప్పు యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఐరన్ కడాయిలో కుక్ చేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుందని. మీరు మామిడికాయ ముక్కల్ని గమనించినట్లయితే లైట్గా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, లైట్గా మీకు బ్లాక్నెస్ అనేది తెలుస్తుంది ఉంటుంది. మధ్యలో లైట్గా ఆనియన్ కూడా కొంచెం బ్లాక్గా కనిపిస్తుంటుంది. కానీ ఇంకా కుక్ అయ్యే కొద్దీ ఇంకా బ్లాక్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. మీరు అనుకోవచ్చు, మీరు అన్బాక్సింగ్ వీడియోలోనే మీరు కొంచెం బ్లాక్గా చేతికి అవుతుంది అని, ఆ కెమికలే ఇట్లా వస్తుందేమో అని అనుకోవచ్చు. అది మాత్రం కాదన్నమాట. మ్యాక్సిమం మోస్ట్లీ ఇట్లాగా ఐరన్ కడాయిస్లో ఒక 5-6 times కుక్ చేసిన దాకా ఇట్లాగే ఉంటుందంట, తర్వాత నుంచి నార్మల్ అయిపోతుందంట. ఇక్కడ గమనించండి మీరు మామిడికాయని, ఒక సైడ్ అంతా బ్లాక్గా అయిపోయి ఉంటుంది. కానీ ఐరన్ కడాయిలు అలాంటివి యూజ్ చేయడం మంచిదే. ఇది ఇండస్ వ్యాలీ కాబట్టి మంచి బ్రాండ్. మామూలుగా ఐరన్ కానీ, క్యాస్ట్ ఐరన్ కానీ, స్టీల్ వాటికి కానీ అంటే కుక్వేర్స్లో వచ్చేసరికి ఇండస్ వ్యాలీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఐటమ్ అనేది. సో ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ ఫస్ట్లో ఇలా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం వాడే కొద్దీ దాంట్లో చేంజ్ వస్తుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఇలా ఉంది, అయ్యో మనం ఏం వాడతామని అనుకోకూడదు. 1 or 2 times వాడాలి. వాడినప్పుడే కదా మనకు తెలిసేది అంటే అది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి చింతపండు వేసేసిన తర్వాత లైట్గా పసుపు అనేది వేసాను నేను. పసుపు వేసిన తర్వాత కాసేపు కుక్ చేసి తర్వాత పప్పు అనేది యాడ్ చేసేసాను దీంట్లో. చూస్తున్నారు కదండి, పప్పు యాడ్ చేసిన తర్వాత కూడా కలర్ అస్సలు మార్పు రాలేదు, అలాగే లైట్గా బ్లాక్ కలరు టింట్ ఉంటే ఎలా ఉంటుంది అలాగే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం కారము, నెక్స్ట్ వచ్చేసి ఇంగువ. ఇంగువ అయితే నేను కంపల్సరిగా పప్పులో కానీ పప్పుచారులో కానీ ఇంగువ అయితే కంపల్సరిగా వేస్తానన్నమాట. సో అవన్నీ వేసేస్తున్నాను. అవన్నీ వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కుక్ చేసుకున్నట్లయితే మన సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం చేసాం కాబట్టి కొంచెం ఐరన్ స్మెల్ అయితే ఉంది, కానీ ఇంకొక 2-3 times కుక్ చేస్తే ఎలా ఉంటుందో తెలీదు. ఇంకొక 2 times కూడా కుక్ చేసిన తర్వాత ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా నేను వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా ఛానల్ని మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మన సాంబార్ అనేది మోస్ట్లీ కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా కలర్ కూడా, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. అంటే సాంబార్ అంటే అందరికీ సాంబార్ తెలుసు కదా ఏ కలర్లో ఉంటుంది. ఇది లైట్గా కొంచెం కలర్ చేంజ్గా అనిపిస్తుంది అన్నమాట. కానీ
త్వరగా కుక్ అవుతున్నాయి వెజిటేబుల్స్. బాగుంది నా వర్క్ అయితే బాగుంది, కాకపోతే ఆ కొంచెం ఒక్క స్మెల్ అనమాట. కానీ వీటిలో ఫస్ట్లో వచ్చేసేసరికి అంటే ఫ్రై ఐటమ్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫ్రై ఐటమ్స్ అంటే బజ్జీలు వేయడము, లేకపోతే గారెలు పూరీలు అట్లా చేసుకొని తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.